ఒక్క సంవత్సరంలో జరుగుతుందా? ఇక పక్కనున్న మనకి పెద్ద కొరపాడు, అది కూడా పల్లెల్లోనే ఉంది. నెలకి 30 నుంచి 40 కోట్ల ఇసుకని వాళ్ళ అక్రమంగా అమ్ముకుంటున్నారు. ఇవాళ నెలకి ప్రతి నెలకి కూడా 30 నుంచి 40 కోట్ల ఇసుక వ్యాపారం జరుగుతుంది అక్కడ. చూస్తే చెప్పుకోవడానికి మాత్రం పల్నాడు వెనకబడిపోయింది, పల్నాడు వెనకబడిపోయింది. వెనకబడినట్లుగానే ఇవాళ కూడా పల్నాడు ఉంది. ఈ స్వతంత్రం వచ్చే మనకి 75 సంవత్సరాలు అయితే, ఈ 75 సంవత్సరాల కాలంలో కూడా పల్నాడు వెనకబడిందని ఎట్లా అంటున్నారో అదే రకంగా వెనకబడిపోయింది. తప్పితే ఆ 3000 కోట్లు సముద్రానికి వచ్చే సంపద కానీ, నెలకి 30 నుంచి 40 కోట్ల ఇసుక మీద వచ్చే సంపద కానీ ఎటు పోతుంది? ఎటు పోతుంది? ఎక్కడికి పోతుంది? ఆలోచిస్తున్నాం మనం ఏమన్నా? అవేం మనం ఆలోచించట్లేదు. ఆలోచించకుండా భావోద్వేగానికి లోనై కులం పేరుతో మతం పేరుతో కొట్టుకుంటూ ఎవడు మనకు అక్కడికి రాని వాడికి ఓట్లేసి గెలిపిస్తున్నాం మనం. ఒకసారి మీరు అంతా ఆలోచించండి, ఇదే 3000 కోట్ల సంపద మన ప్రాంతానికి ఉపయోగిస్తే ఇవాళ ఈ పల్నాడు ప్రాంతంలో చాలా గ్రామాలకి ఈ రోజుకు కూడా మంచినీళ్ళు తాగడానికి లేనటువంటి గ్రామాలు కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి. ఇవాళ నిన్నే చూసాం మంచినీళ్ళు కోసం అని చెప్పేసి ఒక తండాలు ఒక ఆమె వస్తే ట్రాక్టర్తో తొక్కి చంపించిన పరిస్థితి ఈ గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. మరి ఎక్కడున్నాం మనం, ఏం ఆలోచిస్తున్నాం? మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి, ఆలోచింప చేద్దామనే మా ఈ చిన్న ప్రయత్నం. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. ఇకపోతే పక్కనే సాగర్ డ్యామ్ ఉంది. మొన్న వెళ్ళాను మాచర్ల నియోజకవర్గంలో, అక్కడ ఉన్నటువంటి విద్యార్థి గారు బ్రహ్మారెడ్డి గారితో కలిసి, ఆ దుర్గ మండలంలో ఎక్కడ చూసినా కానీ సుక్క నీళ్లు తాగడానికి లేని పరిస్థితి. ఎక్కడో 5 కిలోమీటర్ల దూరం నుంచి ఒక పైప్ లైన్ వేసుకొచ్చి లాగితే వాటిని పట్టుకుని తాగే దేనే పరిస్థితుంది. ఆ పక్కన ఏనాటి నుంచో పెద్ద చంద్రబాబు గారికి కూడా తెలుసు, వరిక పూడిసెల అనేది కొన్ని దశాబ్దాల కళ ఆ ప్రాంతవాసులకి, కొన్ని దశాబ్దాల కళ ఆ ప్రాంతవాసులకి. ఈ మధ్యనే చూసాం ముఖ్యమంత్రి గారు మాచర్లలో సభ పెట్టి ఇలాంటి సభ మీద శంకుస్థాపన చేసేవాడు. ఆయన తండ్రి గారు కూడా ఒకసారి చేశారట. కానీ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ శాసనసభ్యుడు ఛాలెంజ్లు చేశాడు, వరిక పొడుచెల కట్టి మీ అందరికి నీళ్లు ఇస్తేనే 2024లో ఓటు అడగడానికి వస్తానని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనిషి తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడో, రేపు నుంచుంటాడో, విత్డ్రా అవుతాడో, అతను విగ్రహంగా వదిలేద్దాం అది. ఇకపోతే చూస్తూ ఉన్నాం, నేను ఇందా చెప్పినట్లుగా 2 నిమిషాలు ఇందా చెప్పినట్లుగా ఈ ప్రాంతం నుంచి సున్నపరాయి, అట్లాగే సిమెంట్ ఫ్యాక్టరీలు దాదాపు 6 నుంచి 7 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ ఎప్పుడు చూసినా కానీ గుంటూరు బయలుదేరి పిడుగురాళ్ళకు వద్దామంటే 4 గంటలు పడుతుంది రోడ్డు, 4 గంటల సమయం తీసుకుంటుంది. అలాంటి రోడ్ల మీద మనం ప్రయాణం చేస్తున్నాం. అంటే మీరందరూ కూడా ఆలోచిస్తారనే ఒక ఆశతో నేను అన్ని కూడా మీకు చెప్తున్నాను. ఒకసారి సాధారణంగా వినండి మీరంతా కూడా. ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం చెప్తున్నాడు, ఇవాళ ఏం చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు? ఆయన ఏదో మేనిఫెస్టో అట, అది కూడా పట్టుకొచ్చాను మీకు సార్ చూపిద్దామని. నాకు మేనిఫెస్టో అంటే భగవద్గీత, మేనిఫెస్టో అంటే ఖురాను, మేనిఫెస్టో అంటే ఒక బైబులు. ప్రతిపక్షాలకు మేనిఫెస్టో అంటే ఎలక్షన్ నాడు చూపిస్తారు, పక్కన పడేస్తారు, నేను మాత్రం గుండెల్లో పెట్టుకున్నాను అని చూపిస్తున్నటువంటి ఈ మేనిఫెస్టో అయింది. దీంట్లో ఈ మధ్యన చెప్తున్నాడు ప్రతి సభలో కూడా 99% హామీలు మేనిఫెస్టోలు అవి నేను తీర్చేశాను. మరి మిగిలింది ఒకటేటో మాకు అర్థం కల, ఆ ఒకటేదో మిగిలింది చెప్తే మనకు అర్థమయ్యేది. కానీ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన చూస్తున్నాం కదా మనం, సిద్ధం 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 అని మొదలు పెట్టాడు. ఇవాళ ఈ పల్నాడు ప్రాంతంలోని ఈ దాచేపల్లిలో జరుగుతున్న రాకదల రాసభ నుంచి ఇవాళ ఆయనకి ఛాలెంజ్ చూద్దాం మనం. సిద్ధం సిద్ధం అని చెప్పే మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారు దేనికి సిద్ధమో మీరు ఒకసారి గ్రహించండి. మీ యొక్క మేనిఫెస్టోలోని అంశాల్ని నా ఇక్కడ సమయం లేదు, సమయం ఉంటే ప్రతిదీ కూడా నీకు చెప్పేవాడిని, సమయం ఉంటే ప్రతిదీ చెప్పేవాడిని. నువ్వు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీ అయినా నువ్వు పూర్తిగా ఇంప్లిమెంట్ చేసిందా? ఇంప్లిమెంట్ చేసిందా? బీసీ సంక్షేమం అన్నావు, బీసీ సంక్షేమం చెప్పుకున్నావు పెద్దగా. ఆ బీసీ సంక్షేమానికి గతంలో ప్రభుత్వం ఏమి చేయలేదు. మీ అన్న వచ్చేసాడు, మీ అన్న వచ్చిన తర్వాత ఏదో ఇరగబడి చేశాడు అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాం, ఈ బీసీ సంక్షేమంలో నువ్వు ఏమి చేశావు? గత ప్రభుత్వం 10,000 కోట్ల హామీ ఇచ్చింది, ఏమీ ఇవ్వలేదు. నేను 15,000 కోట్లు తప్పిన సంవత్సరంకి 15,000 కోట్లతో 5 సంవత్సరాల్లో 75,000 కోట్లతో బీసీ సంక్షేమాన్ని చేస్తానటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేశారు మీరు? బీసీ సంక్షేమానికి ఏమి చేయకపోగా ఇవాళ ఏదో ఉడకబెట్టేసినలాగా ఎక్కడో తోసేసినటువంటి నెల్లూరుకు సంబంధించినటువంటి ఆయన ఎవరు ఉన్నారు, అనిల్ అదమా ఎవడో, వాడిని తీసుకొచ్చి
ఈ ప్రాంతంలో పార్లమెంట్ టికెట్ ఇస్తే బీసీలకు అన్ని న్యాయం చేసినట్టరా? అంటే ఒక వ్యక్తి తన కోసం అందరినీ బూతులు తిట్టే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బీసీలకు న్యాయం చేసేసానని చెప్తుంటే మీరందరూ ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి చెప్పడం కోసం మీ అందరూ చెప్తున్నాను. ఇదంతా కూడా ఏమో, అలాంటి బీసీలు ఇక్కడ లేరా? అలా బీసీలు ఇక్కడ లేరా? నువ్వు అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చా? ఇట్లా చెప్పుకుంటూ పోతే నీ యొక్క మేనిఫెస్టో, నీ బైబిల్లో నువ్వు ఏమి చేశావు? దీనికి సిద్ధమా అని ముఖ్యమంత్రి గారు మేము అడుగుతున్నాం.